హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తలల పాము. ఈ రెండు తలల పాము మనం చాలాసార్లు చూసే ఉంటాం, చాలాసార్లు ఈ పేరుని వినే ఉంటాం. ఈ పాముకు నిజంగా శక్తులున్నాయా? ఈ పాములు లంకె బిందల్ని, గుప్త నిధులను కనిపెడతాయా? ఈ పాములు ఇంట్లో పెట్టుకుంటే కోటీశ్వరులు అయిపోతారా? ఈ పాములు మన దగ్గర ఉండడం వల్ల ఎప్పటినుంచో బాధ పెట్టే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుందా? ఈ పాము 6 నెలలు ఒక తల వైపు, మరో 6 నెలలు రెండో తల వైపు ఎందుకు నడుస్తుంది? అంతర్జాతీయ మార్కెట్లో లక్షల్లో కోట్లల్లో ఎందుకు ఈ పాముని కొనుగోలు చేస్తున్నారు? ఎందుకు ఈ పాముకు అంత డిమాండ్? ప్రభుత్వం ప్రత్యేకించి ఈ పాము కోసమే కొన్ని చట్టాలు ఎందుకు రూపొందించింది? అసలు ఈ పాము యొక్క పూర్తి కథ ఏంటో తెలుసుకుందాం. రెండు తలల పాము. ఈ పాము గురించి చాలామంది చాలా రకాలుగా చెబుతుంటారు. ఎప్పటినుంచో బాధపడుతున్న ఆరోగ్య సమస్యలు పోతాయని, నిధి నిక్షేపాలకి ఈ పాము ఆచూకీ తెలుపుతుందని, ఈ పాము దగ్గరుంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతారని ఇంకా చాలా విషయాలే చెబుతుంటారు. అసలు ఈ రెండు తలల పాము అసలు స్టోరీ ఏంటో చూద్దాం. రెండు తలల పాము, ఇంగ్లీష్లో దీన్ని రెడ్ శాండ్ బోవా అంటారు. ఇది ఎక్కువగా ఇసుక నేలల్లోనే కనపడుతూ ఉంటుంది. మరో విచిత్రమైన విషయం ఏంటంటే రెండు తలల పాము అంటుంటారు, కానీ ఆ పాముకి రెండు తలలు ఉండవు, కేవలం ఒక తల మాత్రమే ఉంటుంది. దీనికి రెండు తలల పాము అని ఎందుకు అన్నారు? అంటే దీని తల తోక ఒకే సైజులో చూడడానికి ఒకేలా, తల ఎటువైపు ఉందో అర్థం కాని పరిస్థితి. అందుకనే దీన్ని రెండు తలల పాము అంటారు. దీని విలువ మార్కెట్లో ఒక ప్లేస్లో ఒకలాగా ఉంటుంది. దీన్ని బ్లాక్ మార్కెట్లో ఈ పాముకి ఒక కోడ్ వర్డ్ కూడా ఉంది. అదేంటంటే డబుల్ ఇంజన్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే రెండు తలల పాము అంటే అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. వీళ్ళు బిజినెస్లో భాగంగా దానికి ఒక కోడ్ వర్డ్ని యాడ్ చేశారు. లోకల్ మార్కెట్లో ఈ పాము యొక్క ధర 5 లక్షల నుండి 50 లక్షల వరకు ఉండగా, పక్క దేశాల బ్లాక్ మార్కెట్లో ఇంకా అంతకు మించే ఉంది. బాధాకరమైన విషయం ఏంటంటే దీనిని కొనుగోలు చేసే వారిలో ప్రముఖులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ఫేమస్ పర్సనాలిటీస్ ఉండడం గమనార్హం. ఈ మధ్యకాలంలో అటవీశాఖ పోలీసులు చాలామంది స్మగ్లర్లను పట్టుకున్నారు. వాళ్ళు చెప్పిన విషయాలన్నీ విని పోలీసులు కంగు తిన్నారు. ఈ పాముని కొనడానికి పెద్ద పెద్ద వారు క్యూలు కడుతున్నారని, ఎందుకు అంటే అది గుప్త నిధులు చూపిస్తుందని, ఆరోగ్య సమస్యల్ని పోగొడుతుందని ఇంకా చాలానే చెప్పుకొచ్చారు. ఇలా చాలామంది ఇటువంటి పనులు చేస్తున్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే బాగా చదువుకున్నవారు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు కూడా బ్లాక్ మార్కెట్లో ఈ పాముని కొంటున్నారు. దీని సైజు 60 నుంచి 120 సెంటీమీటర్ల వరకు మాత్రమే పెరుగుతుంది. ఈ రెడ్ శాండ్ బోవా మనుషుల జోలికి అస్సలు రావు. చిన్న చిన్న కీటకాలను తింటూ బ్రతుకుతూ ఉంటుంది. ఈ జాతి పాములు దాదాపు అంతరించిపోయే స్థాయిలో ఉన్నాయి. గతంలో అడవిలో ప్రతిసారి తారసపడే ఈ జాతి పాములు ఈ మధ్యకాలంలో చాలా అరుదుగా కనపడుతున్నాయి. ఈ పాములు అంతరించిపోవడానికి కారణం వీటిని స్మగ్లింగ్ చేయడం, క్షుద్ర పూజల్లో బలివ్వడం, వాటి ద్వారా ప్రత్యుత్పత్తి ఆగిపోవడం, ఇలా చాలా కారణాలే ఉన్నాయి. ఈ రెడ్ శాండ్ బోవా ఒక నాన్ వెనమస్ స్నేక్, అంటే విషం లేనటువంటి పాము. ఇది సాధారణంగా ఎవరి మీద అటాక్ చేయదు. ఒకవేళ అటాక్ చేసినా కూడా ఎటువంటి ప్రమాదం జరిగే ప్రసక్తే లేదు. ఈ రెడ్ శాండ్ బోవాకి రెండు తలలు ఉండడంతో 6 నెలలు ముందుకి 6 నెలలు వెనక్కి కదలడం దీని ప్రత్యేకత అని చాలామంది అభిప్రాయపడతారు. కానీ అది పచ్చి అబద్ధం. రెడ్ శాండ్ బోవాకి తోక కూడా తలలాగే ఉండడానికి కారణమేంటి? ఈ భూమి మీద ప్రతి ప్రాణికి తనను తాను కాపాడుకోవడానికి సృష్టించిన ప్రత్యేకతలుంటాయి. అయితే ఈ పాముకి తోక భాగం తలలాగే ఉండడానికి ఒక బలమైన కారణం ఉంది. 120 సెంటీమీటర్ల గల రెడ్ శాండ్ బోవా 10 అడుగుల విషనాగుని కూడా ఊపిరాడకుండా పట్టి చంపగలదు. నాగుపాము రెడ్ శాండ్ బోవా యుద్ధానికి దిగితే ఖచ్చితంగా యుద్ధంలో 90% నాగుపాము చనిపోతుంది. దీనికి చాలా ఆధారాలే ఉన్నాయి. సాధారణంగా నాగుపాము మరో పామును తింటుంది. అది తినేటప్పుడు మొదట తల దగ్గర నుంచి మొదలు పెడుతుంది. కానీ ఈ రెడ్ శాండ్ బోవాతో నాగుపాము దాదాపు తల భాగం వైపు అటాక్ చేయలేదు.
ఇలా తనను తాను కాపాడుకోవడానికి తోక కూడా తన తలలాగే సృష్టించబడింది. అంత పవర్ఫుల్ కలది ఈ రెడ్ శాండ్ బోవా. అసలు ఈ రెడ్ శాండ్ బోవాకి అంత గిరాకీ ఎందుకుంది? ఈ రెడ్ శాండ్ బోవాని కొని వాళ్ళు ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. లంకె బిందులు కానీ భూమిలో దాగి ఉన్న సంపదను కనిపెట్టడానికి ఈ పాములు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పాముకి కొన్ని రోజుల వరకు ఎటువంటి ఆహారం ఇవ్వకుండా తరువాత సడన్గా వదులుతారు. ఇది ఆహారం వెతుక్కుంటూ ఒక చోటకి వెళ్తుంది. అక్కడే లంకె బిందులు కానీ ఏదో సంపద భూమిలో దాగి ఉందని వాళ్ళు అనుకుంటారు. నిజానికి అదంతా ఒక అబద్ధం. ఈ పాముని క్షుద్ర పూజలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే రెండు తలల పాము బలిస్తే ఆ పూజకు మంచి ఫలితం కలుగుతుందని వారు భావిస్తారు. ఈ పాములు అంతరించిపోవడానికి ఇవి కూడా ఒక కారణం. ఈ పాముల ద్వారా వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుందని ఈ పాముకు విదేశాల్లో బాగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా చైనా, థాయిలాండ్ దేశాలకు వీటిని బాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. విదేశీ మార్కెట్లో దీని చర్మానికి కూడా బాగా డిమాండ్ ఉంది. కొన్ని రకాల పర్సులు, బ్యాగులు కూడా తయారు చేస్తూ ఉంటారు. అవి చాలా ఖరీదు చేస్తుంటాయి. ఈ పాము అంతరించిపోతే వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. చాలా రకాలైన మెడిసిన్స్కి ఈ పాము ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ అరుదైన జాతి అంతరించిపోకుండా ఉండాలంటే మనందరి బాధ్యతగా వీటిని ఎవరైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నా, ఇంట్లో దాచుకున్నా, ఇటువంటి చర్యలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వారిపై కంప్లైంట్ ఇవ్వండి. దానికి సంబంధించిన ఫారెస్ట్ అధికారుల టోల్ ఫ్రీ నెంబర్ 1800-4255-364. ఈ నేరాలకు పాల్పడితే ఖచ్చితంగా ఎక్కువ మోతాదులో జరిమానా, అలాగే 3 సంవత్సరాలు జైలు శిక్ష ఖచ్చితంగా పడుతుంది. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.